హోదాంశంపై చర్చకు వైసీపీ పట్టు కాసేపట్లో సభలో చంద్రబాబు ప్రకటన కేంద్రం తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం ఎల్లుండి ఏపీ బంద్కు పిలుపు రేపు కాకినాడలో పవన్ బహిరంగ సభ జేఎన్టీయూ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు ప్రపంచానికి అతిపెద్ద సవాల్ ఉగ్రవాదం పాక్ వైఖరిపై లావోస్లో మోడీ విమర్శ మహిళలపై వేధింపులకు కేరాఫ్ అడ్రస్గా మారింది ఆప్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో కేజ్రీవాల్ను అడ్డుకున్న బీజేపీ ప్రత్యేక హోదా అంశం ఏపీ అసెంబ్లీని స్తంభింపజేసింది సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు హోదా ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేశారు పేపర్లు చింపి విసిరేశారు ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు సభ్యులు వెనక్కు వెళ్లాలంటూ స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు నినాదాలతో హోరెత్తించారు దీంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు స్పీకర్ పోడియం మీద చప్పట్లు కొట్టడం ఇదంతా మంచి పద్ధతి కాదు గౌరవ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చెప్పి సభ సాంప్రదాయం కాపాడటం అనేది మన బాధ్యత అధ్యక్ష సాంప్రదాయబద్ధంగా మనం క్వశ్చన్ అవర్ అనేది చట్టసభకి ఇచ్చిన హక్కు ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అవర్స్ ని నడవలేకుండా చేయడం చాలా దురదృష్టం నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష ఫస్ట్ పాయింట్ మీ పోలింగ్ దగ్గర వచ్చి బల్లలు వర్తుంటున్న వాళ్ళ ముందు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది మేము చెప్పే నిర్మించుకోవడానికి అవకాశం లేకుండా మీకు నాకు మధ్య అడ్డుపడుతున్న వాళ్ళని ఈ కెమెరాలకి రేఖ అడ్డుపడుతున్న వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి దాని మీద రెండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్జాయిన్మెంట్ కోసం ఇచ్చారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా నిన్న రాత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి ఏక ప్యాకేజ్ గురించి ప్రకటన చేశారు అధ్యక్ష కేంద్రం హోదా లేకుండా ప్రకటన చేస్తే దాన్ని ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారని అసెంబ్లీలో ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం రాష్ట ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు జగన్ మాటలపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్ అనుమతి లేకుండా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు ప్రభుత్వం చిత్తశుద్దితోనే ఉందన్నారు ఈ సమయంలోనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్ గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్ గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా అధ్యక్ష కేటగారికల్ గా చెప్పాం ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తాం స్టేట్మెంట్ ఇచ్చిందా మీ డిబేట్ లో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి
కాని స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా మీరు మైక్ తీసుకుని మైక్ ని మిస్యూజ్ చేయడం నాయకుడు తగదు అధ్యక్ష అని చేత స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఈ ఇష్యూ మీద డిబేట్ స్టాప్ అవడానికి వీల్లేదు అధ్యక్ష దయచేసి వినండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సబ్జెక్టు పైన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వినండి, మీరు చర్చ చేయండి. మీరు మాట ప్లీజ్ బయట కూర్చోండి. నో, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ నౌ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సబ్జెక్టు పైన ప్రభుత్వ స్టేట్మెంట్ ఇవ్వడం సిద్ధంగా ఉంది. వినండి, వాళ్ళ వరుసలు వినండి. తర్వాత మీరు చర్చ చేయండి, తర్వాత మీరు మాట్లాడవచ్చు. అంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తానంటే మీరు ముందు మాట్లాడేది ఎలా? వాళ్ళు స్టేట్మెంట్ తర్వాత మాట్లాడండి. You cannot hijack the house. You cannot hijack the house. Please go back to your seat. మీరు చెప్పే సబ్జెక్ట్ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తాను, వినండి. తర్వాత మీరు చర్చ చేయండి, మీరు మాట్లాడండి. దిస్ ఇస్ అన్ఫేర్. దిస్ ఇస్ వెరీ అన్ఫేర్. ప్లీజ్ అవాయిడ్ యువర్ అన్యూలీ బిహేవియర్. అవాయిడ్ యువర్ అన్యూలీ బిహేవియర్. ప్లీజ్ గో బ్యాక్. నో, గో బ్యాక్ టు యువర్ సీట్. దిస్ ఈస్ వెరీ అన్ఫేర్. పద్ధతి కాదు, పద్ధతి కాదు. ప్లీజ్ కూర్చోండి, కూడా ఇది పద్ధతి కాదు. కూర్చోండి దయచేసి. జైట్లీ ప్రకటనకు విరుద్ధంగా విజయవాడలో అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పీఎంఆర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. పీఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోజా. ఏదైతే అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా 13 జిల్లాల్లోనూ వామపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, అలాగే వైసీపీకి సంబంధించిన ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ మూకమ్మడిగా ఎల్లుండి 10వ తేదీన బంద్కు పిలిపించాయి, ఏపీ బంద్కు పిలిపించాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉంది, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా ఈ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన వ్యవహారాన్ని తీసుకుపోతారనే దాని మీద మాట్లాడేందుకు వామపక్షాలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ అలాగే మధు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి. సార్ చెప్పండి, నిన్న అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత మీకేం అనిపిస్తుంది? అంటే హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో సాయం చేస్తామనే అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలకు మీకున్న అభ్యంతరం? నిన్న అరుణ్ జైట్లీ గారు చెప్పిన మాటలు మరోసారి మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఈ మాటలన్నీ ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. పైగా వెంకయ్యనాయుడు గారు అందరికంటే ఎక్కువ నోరున్న మనిషి. ఆయన పదే పదే మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాడు, పదే పదే ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఢిల్లీలో కూడా మీడియాతో ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను కోరింది ఏమంటే నిన్న అంత పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుని పోయేటట్లు చేసి అందరు కూడా చూస్తున్న సమయంలో మీరు చేసింది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటని నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటైనా కూడా స్పష్టంగా చెప్పగలిగారా? ఒక పోలవరం విషయంలో మాత్రం అది కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు 2014 ఏప్రిల్ 1వ తేదీ కాబట్టి ఆ రోజు నుంచి నిధులు ఇస్తామని చెప్పడం తప్పితే ఒక్క అంశంలో కూడా వారు స్పష్టత లేదు. లోటు బడ్జెట్ విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ, విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, అదేవిధంగా ఇంతకుముందు మధు గారు చెప్పినట్లుగా విద్యా వైద్య సంస్థల ఏర్పాటు విషయంలో కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వారు స్పష్టంగా చెప్పలేకపోయారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మీరు దానికి తగినట్లుగా నిధులు ఇస్తామని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు ఉందంటే అది కూడా ఇవ్వడానికి మీరు వెనక్కుపోతున్న వాళ్ళు, 2 ఏళ్ళైనా సరే లెక్కలు చూస్తున్నామని చెప్పి దాటవేస్తున్న మీరు, ఇదే అరుణ్ జైట్లీ గారు ఇంత పెద్ద ఎత్తున మనకు అన్యాయం చేసిన వ్యక్తి, ఈయన ఏ రకంగా మనకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతాం. కాబట్టి 14 ఫైనాన్స్ అక్కడ ఉన్న సిఫార్సులు చూసుకుంటాయి కానీ, ఏదైతే నీతి ఆయోగ్ సిఫార్సులు చూసుకున్నా కానీ ఏదైతే ప్రత్యేక హోదా డిమాండ్ అయితే ఉంటుందో అది సాధ్యం కాదు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. దానికి బదులుగా
ఆర్థిక సాయం ప్రత్యేక సాయం చేస్తాం అన్నప్పుడు ఇక తీసుకోవడానికి ఇబ్బంది ఏమి ఇచ్చింది తీసుకుంటాం దాని వాటి గురించి పోరాడతాం అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీని మీద ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉంటే ఈ పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదు. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పష్టంగా ఢిల్లీలో చెప్పింది ఏమంటే ఇదేదో ప్రత్యేక హోదా సంజీవిని కాదు అన్నారు. పైగా ప్రత్యేక హోదా కంటే వారు ఎక్కువ ఇస్తామంటున్నారు కదా, ఎక్కువ ఇస్తామనేటప్పుడు మనకేం అభ్యంతరం అని ఆయనే మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాకు ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, ఇచ్చి తీరాలి, దానికోసం మేము నిలబడతామని ఆయనే చెప్పాడు. తీరా నిన్న మాట్లాడతాడు, అదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు ఇంతకంటే మార్గం లేదు కదా అని ఆయనే మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే దీనికి మొత్తంగా తూట్లు పొడిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు. చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎలక్షన్లప్పుడు ప్రత్యేక స్టేటస్ గురించి అందరికంటే ఎక్కువగా మాట్లాడి ఓట్లు పొందారు, అధికారం లేకొచ్చారు. ఇక్కడ ఈయన అక్కడ ఆయన అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళ ప్రజల్ని ఇద్దరు కలిసి మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ తెలివితేటలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. మేము ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే కొంత మేము చెప్పినట్లుగా మీడియా కూడా వింటుందనే ఒక పద్ధతిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. మేము ఖచ్చితంగా కోరేది ఏమంటే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన దానికి విలువ లేకుండా పోతే, నీతి ఆయోగ్ పేరుతో ఆర్థిక సంఘం పేరుతో దాన్నే తూట్లు పొడిస్తే రాబోయే కాలంలో ప్రజలకు పార్లమెంట్ పైన విశ్వాసం ఉంటుందా? ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని కూడా వారు అమల్లో తీసుకురావలేకపోతే ఖచ్చితంగా ప్రజలకి మోసం చేయడమే. కాబట్టి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. వామపక్ష పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీల సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రంలో బంద్ సక్సెస్ చేస్తాం. రైట్ సార్, మీరు చెప్పండి, మధు గారు పోలవరానికి సంబంధించిన స్పష్టమైన హామీ వచ్చింది, సో దానికి సంబంధించినంత వరకు 30,000 కోట్లు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా సాయం పేరుతో వచ్చే మొత్తంగా చూసుకుంటా ఉంటే అది 20,000 కోట్లు, దాదాపు 50,000 కోట్లు వస్తాయి. కాబట్టి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. సో దీని గురించి స్వాగతిస్తున్నాను, దాని వాటి గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాను అనేది బాబు గారి వాదన. దీని మీద ఏమంటారు? ఈ వాదనలో పెద్ద దగా ఉన్నది, మీడియా కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నట్టుగా నాకు కనపడతా ఉంది. ప్రత్యేక హోదా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు స్కీమ్స్లో వచ్చేటువంటి రాయితీలతో పాటు పరిశ్రమలు వస్తే పరిశ్రమలకి అనేక రాయితీలు వస్తాయి. ఇది ప్రత్యేక హోదా. ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్ని పరిశ్రమలకి ఎంత రాయితీ వస్తుంది, ఈ అంచనా ఎలా కడతారు? ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ మేము అంత డబ్బు మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పడంలో, ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక 5 ఏళ్ల పాటు నీకు ప్రకటిస్తే కొన్ని పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు కొన్ని రాయితీలు వస్తాయి. ఎంత డబ్బు రాయితీ వస్తుంది నువ్వు ఎలా చెప్తావు? అప్పుడు ఎన్ని పరిశ్రమలు వస్తాయని ఈ అంచనా కట్టడమే కష్టం. ఇది ఒక పెద్ద దగ దాంతో సమానంగా మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం అంటే దగ ఇది. అట్టాటి అంచనా లేదు, ఎన్ని పరిశ్రమలు వస్తాయో తెలీదు. ప్రత్యేక హోదా వస్తే వస్తాయి, ప్రత్యేక హోదా లేనప్పుడు రావు. అందుకని రాత్రి ప్రత్యేక హోదా లేనప్పుడు దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని అంతా కూడా మేము ఈ ప్యాకేజీ ద్వారా ఇస్తాము, దాంతో సమానంగా ఇస్తామని చెప్పే మాటలోనే పెద్ద దగ ఇప్పుడు పోలవరానికి దీనికి సంబంధించిన వాళ్ళని పోలవరానికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దాని మొత్తం ఖర్చులంతా కూడా మేము భరిస్తామనేది ఈరోజు కొత్తగా చెప్పేది, ఇంతకుముందు చట్టంలోనే ఉన్నది. కొత్తగా ఏం చెప్పేది, ఇంతకుముందే ఉన్నది. అది ఇప్పుడు 2 సంవత్సరాలకి మన బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? బడ్జెట్ చట్టంలో ఉన్నదాన్ని కూడా 100 కోట్ల రూపాయలు పెట్టారు. మనం దాదాపు 1900 కోట్లు 1800 కోట్లు ఖర్చు పెట్టున్నాం. మన డబ్బు మనకి ఇవ్వడానికి కూడా సిద్ధం కాల. ఇప్పుడు అది కూడా నాబార్డుకి డబ్బు ఇవ్వకుండా నాబార్డుకి మనం అప్పు తీసుకునేటట్టు వాళ్ళు అప్పు కట్టేటట్టు ప్రకటిస్తున్నాం. పోలవరంకి రాత్రి ప్రకటించింది ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇంతకు ముందున్న దాన్నే ప్రకటించారు, కొత్తగా ఏమీ ప్రకటించరు. రైల్వే జోను వస్తుందో రాదో రాత్రి తేల్చలేదు. కడప ఉక్కు పరిశ్రమ ఉక్కు మంత్రి చూసుకుంటానన్నాడు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఊసే ఎత్తలేదు. ఇంకా ఆయన ప్రకటించింది ఏమిటి? పోలవరం ఉన్నదాన్ని పోలవరం అది చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ 100% పెట్టుకుంటుందని ఇంతకుముందు కూడా చెప్పింది. అది అంటే నిన్న అరుణ్ జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తామంటే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడానికే పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో
మీరు ఇన్ని ఆందోళనలు చేసినా ఇంత రోడ్డుకి ఉద్యమాలు చేసినా ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమనే అనుకుంటున్నారా? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నారు హోదా విషయంలో? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగు ఆ మీటింగు చేసి మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఈ ప్యాకేజ్ కదా ఆ ప్యాకేజీ అని చెప్పడం, కనీసం ఆ రకంగా చెప్పిన అయినా చెప్పారంటే ఇది మేమందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఫలితం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ రకంగా చూసినప్పుడు రాష్ట్రంలో 3 బంద్లు జరిగినాయి, ప్రత్యేక హోదా కోసం, విద్యా వైద్య సంస్థల కోసం, రైల్వే జోన్ కోసం చాలా ఆందోళన జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచేదానికి ఉపయోగపడే. చంద్రబాబు నాయుడు ఏం ఒత్తిడి పెంచాడు? మేము బంద్ చేస్తూనే మమ్మల్ని అరెస్ట్ చేశాడు. మేము బంద్ చేస్తుంటే బంద్ చేయొద్దు, ఆందోళనలు అక్కర్లేదు, జపాన్ తరహా ఆందోళన చేయమని చెప్పేసి చెప్పాడు. అందుకని తెలుగుదేశం యొక్క అవకాశవాదాన్ని మేము ఎంతో కొంత బట్టబయలు చేయగలిగామని చెప్పి మేము అనుకుంటున్నాం. రేపు 10వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంతో ఇంకొంత చేయడానికి వీలు ఏర్పడుతుంది. కేంద్రం మీద ఇంకొంత ఒత్తిడి తీసుకొచ్చేదానికి వీలు ఏర్పడుతుంది. కనీసం రాత్రి ప్రకటించిన అయినా అమలు ధరత చట్టంలోనే అమలు ధరల 2 ఏళ్ళు 2 ఏళ్ళు 3 సంవత్సరాలు ఇప్పుడు రాత్రి ఊరకే ప్రకటించడం చట్టబద్ధత ఏముంది వాటికి? ఇట్టటి ప్రజల యొక్క ఆందోళన జరిగితే ఏమైనా వచ్చేదానికి వీలుంది. అందుకని మేము ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని మేము భావిస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద వామపక్ష పార్టీ నేతల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటుంటే నిన్న అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఏమాత్రం విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. చట్టంలో ఉన్న అంశాలకు సంబంధించి నామమాత్రపు నిధులు కేటాయిస్తూ జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇప్పుడు ఇస్తున్న హామీలను ఎంతమాత్రం నెరవేర్చగలదు? సో ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలు తప్ప కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడానికి వేరే దారేది లేదనేది వామపక్ష పార్టీల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.